ఒక చిన్న వర్షానికే పూర్తిగా జలపాతంగా మారిపోయింది మన అసెంబ్లీ. ఆ విధంగా గతంలో అలాగే సెక్రటేరియట్లో కూడా అన్ని మినిస్ట్రీ ఛాంబర్స్ కూడా ఆ విధంగా లీక్ అవుతున్నాయి. మొన్న చిన్న తుంపరికే మళ్ళీ రిపేర్లు చేసినా కూడా మన యొక్క అసెంబ్లీ కూడా లీక్ అయింది. ఆ విధమైన పిక్చర్స్ మనం అన్ని పత్రికల్లో చూసాం. ఈరోజు వర్షాకాలపు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వర్షాకాలపు సమావేశాల్లో సమావేశం అవుతున్న సమయంలో వర్షం పడితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా మీ అందరం కూడా రెయిన్ కోట్స్ అలాగే ఈ గొడుగులు వేసుకోవటం రావటం జరిగింది. అయితే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒక తాత్కాలిక అసెంబ్లీ సచివాలయాన్ని సుమారు 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి కట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అంత ఘనకీర్తి సాధించిన మన ముఖ్యమంత్రి గారు దాన్ని అద్భుతంగా కట్టడం కారణంగా వర్షం పడిన వెంటనే అది జలపాతంగా మారి అందరికీ ఆహ్లాదపరిచే విధంగా హాయిగా అసెంబ్లీలోనే కూర్చొని మనం జలపాతాలు చూడడానికి అవకాశం కల్పించిన విధంగా ఆయన తయారు చేశారు. ఆయనతో పాటు మంత్రి నారాయణ గారు 24 గంటలు ఇక్కడ పనిచేసిన తీరు, ఇది ప్రభుత్వం యొక్క తీరుకి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. టెక్నాలజీ పేరు మీదట త్వరితగతిన అన్ని కట్టాలి అని ఆదరా బాదరాగా చేస్తున్న దానికి వైనమే ఈరోజు అసెంబ్లీ యొక్క తీరు. ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్రం ఎన్ని కష్టాలకు వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ప్రజాదానాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో దాంట్లో మాస్టర్ డిగ్రీ తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సిద్ధాస్తులు ఆ విధంగా విపరీతంగా ఖర్చులు పెంచి ఏ చిన్న ప్రాజెక్ట్ అయినా వ్యయం 100 కోట్లతో ప్రారంభమైతే పూర్తయ్యేసరికి 1,000 కోట్లు పైగా వెళ్లే విధంగా అన్ని ప్రాజెక్టులు తయారయ్యాయి. అసెంబ్లీ చిన్న ఉదాహరణ మాత్రమే, టిప్ ఆఫ్ ఐస్బర్గ్. సో ఆ విధంగా ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం లంచగొండితో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా ప్రజా పాలన ఏ విధంగా కొనసాగిస్తారు అని చెప్పి ప్రశ్నించడానికే మీ అందరం కూడా ఈ విధంగా గొడుగులు పట్టుకొని అసెంబ్లీలో ప్రవేశ వేయం మమ్మల్ని రక్షించుకోవడం కోసం. అలాగే ప్రజలకు కూడా ఒకసారి ఆలోచించండి ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు అని తెలియజేసుకోండి. ఎమ్మెల్సీలు కలిసి ఈ యొక్క అసెంబ్లీ చిన్న వర్షాన్ని కూడా వర్షధారగా మారిపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలని మేము ఈ యొక్క అసెంబ్లీలో రేకెత్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.